నేను మీ మధు సార్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 2A లో పార్షియల్ ఫ్రాక్షన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పార్షియల్ ఫ్రాక్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకునే ముందు దీని యొక్క ప్రీవియస్లో ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ కూడా మనం ఈ ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్, పాక్షిక భిన్నాలు తెలుగులో. పాక్షిక పేరులోనే అర్థమవుతుంది. పాక్షిక అంటే ఏదైనా ఒక భిన్నాన్ని లేదా ఒక ఫ్రాక్షన్ని ఏ విధంగా మనం యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ దాని యొక్క వాల్యూ ఏ విధంగా వస్తుందో తెలుసుకునేదే పద్ధతే ఇది. అంటే ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే నౌ మన చిన్నతనంలో అనగా 6-7 తరగతుల్లో P/Q రూపంలో రాసిన ప్రతి ఒక్కటిని కూడా మనం అకర్ణీయ సంఖ్యలు లేదా ర్యాషనల్ నెంబర్స్ అని కూడా నేర్చుకున్నాం. దాన్ని మనం Q-తో ఇండికేట్ చేసాం. అదే టాపిక్ ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో P/Q ఫార్మాట్లో రాసే ప్రతి ఒక్కటిని మనం ర్యాషనల్ నెంబర్స్ అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో అప్పర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ అప్పర్ వాల్యూని న్యూమరేటర్ అని, దీన్ని డినామినేటర్ అనుకొని మనం అనుకుంటే తెలుసు. ఇందులో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ పరమైతే ఇప్పుడు నేర్చుకుంటున్న 2A లో ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మాట్లాడుకుంటే దీనిలో 4 మార్కుల ప్రశ్న అన్నమాట. కాబట్టి ఇన్డెప్త్గా మనం ఇందులో మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇన్డెప్త్గా ఎలా నేర్చుకుంటూ ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్ అంటే ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాపర్, ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ ఎప్పుడు కూడా చిన్నదిగా ఉంటుంది. దేనికన్నా డినామినేటర్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/8, లైక్ దిస్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో అయితే రివర్స్ కావాలి. ఏదైనా న్యూమరేటర్ అనేది పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఎందుకు మనం ఏంటి ప్రీవియస్ క్లాసెస్లో చిన్న క్లాసెస్ మనం వింటున్నాము ఇవి అంటే, ఈ పార్షియల్ ఫ్రాక్షన్ అనే దాంట్లో ఈ ఫ్రాక్షన్కి బేసిక్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి వస్తున్నాం కాబట్టి మీరు ఫస్ట్ వీడియో అనేది చాలా ప్రాపర్గా చూస్తే, మీరు వింటూ ఉంటే జాగ్రత్తగా మీకు ఇవన్నీ అర్థమవుతాయి. నేను డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోతే మీకు దీంట్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ అనేది మీకు అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇండికేటింగ్ ది డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అన్నీ మీకు తెలుసు, పూర్ణాంకాలు. అంటే P/Q రూపంలో ఉన్నటువంటి పూర్ణాంకాలన్నింటినీ కూడా
मन की భిన్నాలు అంటారన్నమాట. ఫ్రాక్షన్ అంటే భిన్నం తెలుగు పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ 13/9, 2/3 అని పీబీక్యూ ఫార్మేట్లో ఉన్నట్టే కదా. పీబీక్యూ ఫార్మేట్లో ఉన్న దీస్ ఆర్ ఫ్రాక్షన్స్ అండ్ కాల్డ్ కామన్ ఫ్రాక్షన్ మరి ఫ్రాక్షన్స్ అంటున్నారు కదా, మరి ఏంటి దీని పరంగా, మరి అందులో ఈ ఫ్రాక్షన్స్ పరంగా ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ముందుగా నేర్చుకోవాల్సింది పార్షియల్ ఫ్రాక్షన్స్లో పరంగా ర్యాషనల్ ఫ్రాక్షన్. ర్యాషనల్ ఫ్రాక్షన్ అంటే వి నో దట్ పీ బై క్యూ, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వి నో దట్ పీ బై క్యూ ఇయర్ క్యూ జీరో, ఖచ్చితంగా క్యూ నాట్ ఈక్వల్ జీరో అయ్యి ఉండాలి. ఎందుకంటే క్యూ జీరో అయిపోతే అన్డిఫైన్ అవుతుంది, అన్డిఫైన్ అయిపోతుంది అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది, కాబట్టి ఆ వాల్యూ అనేది చెల్లదు. కాబట్టి పీ బై క్యూ ఇక్కడ కండిషన్, ఇఫ్ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ జీరో ఈజ్ కాల్డ్ ఏ ర్యాషనల్ నెంబర్. సిమిలర్లీ ద కోషెంట్ ఆఫ్ టూ పాలినోమియల్స్, ద కోషెంట్ ఆఫ్ టూ పాలినోమియల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ ఉంది, జి ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో విత్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ ర్యాషనల్ ఫ్రాక్షన్స్. ఈ ర్యాషనల్ ఫ్రాక్షన్స్ అనేవి టూ టైప్స్, ర్యాషనల్ ఫ్రాక్షన్స్ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకు తెలుసు పీబక్యూ ఫార్మేట్లో ఉన్నవన్నీ కూడా మనకి ర్యాషనల్ నెంబర్స్ అని తెలుసు. సో ఈ ర్యాషనల్ పరంగా నెంబర్స్ పరంగా ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది పీబక్యూ ఫార్మేట్లో మనకు ఉన్నప్పుడు పీ వాల్యూ అనేది క్యూ కన్నా చిన్నది ఉండాలన్నమాట. పీ వాల్యూ క్యూ కన్నా చిన్నది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 8/13 లైక్ దిస్. ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పీ వాల్యూ బిగ్గర్గా ఉండాలి, దేనికన్నా క్యూ కన్నా బిగ్గర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ చేయండి, ఈజీగా అయిపోతుంది 3/2 ఆర్ 13/8 లైక్ దిస్. సో మనం ప్రాపర్ ఫ్రాక్షన్ పరంగా మనం మాట్లాడుకున్నాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీప్గా మనం అందులోకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా బేసిక్స్, ఇవన్నీ కూడా నా ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకున్నటువంటి విషయాలే. కానీ ఈ టాపిక్లో సెకండ్ ఇయర్లో వెళ్తున్న కొద్దీ ఇన్డెప్త్గా ఉంటుంది కాబట్టి ముందు బేసిక్ అనేది మనం ముందుగా నేర్చుకోవాలి కాబట్టి ఈ టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అక్కడ మనం చెప్పుకున్న దాని ప్రకారం అయితే దాని యొక్క పూర్తి డెఫినేషన్ దేని పరంగా, నంబర్స్ కాకుండా ఈసారి ఏంటంటే పాలినోమియల్స్ పరంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ద కోషెంట్ ఆఫ్, సిమిలర్లీ ద కోషెంట్ ఆఫ్ టూ పాలినోమియల్స్ అన్నాడు. పాలినోమియల్స్ మీన్స్ పాలీ మీన్స్ మెనీ. పాలినోమియల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ అంటే ఏఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటుంది, క్వాడ్రాటిక్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఫార్మేట్లో ఉంటుంది, క్యూబిక్ అంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు జీరో ఫార్మేట్లో ఉంటుంది కదా. అదే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో అది ఎఫెక్స్ ఏమి ఉంటుంది, ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అదే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. పీ వాల్యూ చిన్నదిగా ఉండాలి, క్యూ వాల్యూ పెద్దదిగా ఉండాలి ఎక్కడ, ప్రాపర్ ఫ్రాక్షన్లో. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో పీ వాల్యూ బిగ్గర్గా ఉండాలి, క్యూ వాల్యూ చిన్నదిగా ఉండాలి. అదే విషయాన్ని మనం ఇక్కడ కూడా మాట్లాడుకుంటున్నాం. సేమ్ ఇదే డెఫినేషన్ని ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి, ఏముండాలి గ్రేటర్ దాన్ ఉండాలి. అదే విషయం చూడండి, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ద డిగ్రీ ఆఫ్ డినామినేటర్. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి, సరే ఆ ఎగ్జాంపుల్స్ ఇది మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 9x² - 9x + 6 అని ఉందనుకోండి, ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఎంత, హైయెస్ట్ 2x² దాని యొక్క పవర్ పైన డిగ్రీ ఎంత ఉంది, 2. అదే డినామినేటర్ వచ్చేసరికి మన ప్రొడక్ట్గా ఉంది కాబట్టి x into x into x x³ అవుతుంది. అంటే దీంట్లో టాప్లో నీకు ఇక్కడ టాప్లో పవర్ ఎంత, మ్యాక్సిమం 2 ఉంది, బాటంలో ఎంత అన్నట్టు 3 ఉంది. సో న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దదిగా ఉంది కాబట్టి మనకి ఏది, ప్రాపర్ ఫ్రాక్షనే కదా. ఆ విధంగా మనం ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్లో
ఎఫ్ఎఫ్ఎక్స్ కానీ జిఎఫ్ఎక్స్ కానీ యొక్క పాలినామియల్ వచ్చినప్పుడు డిసైడ్ చేయాలన్నమాట. అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అనేది. ఇంప్రాపర్ చూడండి ఒకసారి, ఇందులో చూడండి దీని యొక్క హయ్యెస్ట్ డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ? 3. ఇక్కడ ఎంత ఉంది హయ్యెస్ట్ డిగ్రీ? 2. 3/2 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటి అయి ఉంటుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉంటుంది అని అర్థం అన్నమాట. అర్థమైందా? అర్థమైంది కదా. రైట్, ప్రాపర్ ఫ్రాక్షన్ కోసం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కోసం మీరు నేర్చుకున్నారు ఇక్కడ. నౌ ఇవంతా కూడా నేను చెప్పేవని కూడా ప్రజెంట్ బేసిక్స్. దేనికోసం? పార్షియల్ ఫ్రాక్షన్ పరంగా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి కాబట్టి ముందు బేసిక్ అనేది మనకు రావాలి. హౌ టు యాడ్ టూ ప్రాపర్ ఫ్రాక్షన్ టు గెట్ అనదర్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 3/2x + 5 + 5x + 3 ఇటువంటి రెండింటినీ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనకు తెలుసు ఈ రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రీవియస్ క్లాస్లో మనం చిన్న క్లాస్లో విన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5/2 + 3/8 అని ఉందనుకోండి, 2కి 8కి ఎల్సిఎం అనేది మనం నేర్చుకుంటాం. 2 1s are 2 4s are 2 4s are 8, సో ఎల్సిఎం ఈస్ 8. సో 8 టూ హౌ మెనీ టైమ్స్? 4 times. 4 2 4 5s are 20 ప్లస్ 8 8 8 by 8 1 time. 1 3s are 3. హియర్ 23/8. ఇది నంబర్స్ పరంగా. నా పాలినామియల్ పరంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సేమ్ సిమిలర్లీ ఇది ఈ రెండు కూడా ప్రొడక్ట్ ఫస్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 x + 6 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఈ వాల్యూ బై ఈ వాల్యూ, అప్పుడు 2x + 5 2x + 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఇదే కదా ఉంటుంది. అది న్యూమరేటర్తో మల్టిపుల్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? 3 × x + 6 ప్లస్ ఈ వాల్యూ బై ఈ వాల్యూ, x + 6 x + 6 క్యాన్సిల్, రిమైనింగ్ మనకు మిగులుతుంది. సో 5 × అది చేయాలన్నమాట. 5 × 2x + 5 3 × x 3x 3 6s are 18 5 2s are 10x 5 5s are 25 హోల్ బై ప్రొడక్ట్ కదా. a + b + c + d a + d a + b × c + d అంటే ఈ వాల్యూ చేత ఈ వాల్యూ మల్టిపుల్, అలాగే ఈ వాల్యూ చేత ఈ వాల్యూ మల్టిపుల్ అంతే కదా. అంటే ఇక్కడ ఏం చేయాలి? 2x × x 2x² + 2x × 6 12x + 5x 5x + 5 6 are 30 హియర్ 3x × 10x 13x 18 + 25 ఎంతమ్మా? 43 అంతే కదా. 43/2x² ప్లస్ 2 యాడ్ చేస్తే 12x + 5x 17x + 30 ఇది అర్థమైందా? ఏమన్నాడు? హౌ టు యాడ్ టూ ప్రాపర్ ఫ్రాక్షన్స్ టు గెట్ అనదర్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ప్రాపర్ అయినసరికి మీకు అవి తెలుసు కదా, న్యూమరేటర్ అనేది దీనికన్నా ఇది పెద్దదిగా ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్ 2 ఉంది, ఇక్కడైతే 1xxx³ కదా, అంటే 2/3 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే మనకు కూడా ఇక్కడ చూడండి దీనిపైన పవర్ ఎంత ఉందండి? ఇక్కడ 1, ఇక్కడ ఎంత ఉన్నట్టు? 2. సో 1/2 ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. రైట్, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ చూడండి. హౌ టు యాడ్ టూ ప్రాపర్ ఫ్రాక్షన్స్ టు గెట్ అనదర్ ప్రాపర్ ఫ్రాక్షన్. మనకి సమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు చేసినప్పుడు ఏదైతే మనం ఈ ప్రాపర్ ఈ ఫ్రాక్షన్ ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి హియర్ 3/2x + 5 అంటే ఇది
5 by x plus 6 ante idi ee rendittiki kalipi are called partial fractions of given value anta ee vachinatuvanti value mata okay na ante ee partial fraction ane mata kosame ila rendi rendittini kuda ఇదొక పీ బై క్యూ ఫార్మాట్లో ఉన్నది ఇదొక పీ బై క్యూ ఫార్మాట్లో ఉన్నటువంటి పాలినోమియల్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఇటువంటి సమ్స్ని చేసుకునేదే ఈ పార్షియల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదే మనకి డెఫినేషన్ రూపంలో ఉంటుంది. అర్థమైందా? చూద్దాం అది ఏంటో డెఫినేషన్. ఇఫ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్, అక్కడ ఏం చెప్పానో అదే ఇక్కడ ఉంటుంది. If a proper fraction is expressed as the sum of two or more, manam rendu kalipi chesam add two or more proper fraction wherein the denominators are powers of irreducible ante for example 2x plus 5 undankondi dan antakanninchi inkola raayalem. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ రాయొచ్చు. దీనిలో రాయలేం కదా, దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అంటారు. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ ద పవర్స్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ అంటే ఇలా మాట. దెన్ ఈచ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇన్ ది సమ్ ఈజ్ కాల్డ్ పార్షియల్ ఫ్రాక్షన్. మనం అదే కదా సమ్ రూపంలో ఫస్ట్ మనం చేసి దీని యొక్క డెఫినేషన్ మనం రాబట్టాం. అర్థమవుతుందా? కాబట్టి ఇలాగే మనం నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు దాకా కూడా నేను సినిమా పేరులాగా, ఆ సినిమా పేరు ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్ అనమాట. ఆ సినిమా పేరు పార్షియల్ ఫ్రాక్షన్ అనేది దానికోసం ఇప్పుడు దాకా బేసిక్ నేర్చుకుంటాం. ఓకే, సో మనం సమ్ని ఆధారంగా చేసుకొని ఎలాగైతే డెఫినేషన్ని మనం రాబట్టామో అలాగే ఇప్పుడు కూడా ఈ పార్షియల్ ఫ్రాక్షన్ అనే విషయాన్ని ఇప్పుడు దాకా కూడా మీకు బేసిక్ నుంచి మీకు అర్థమయ్యేలా మీకు చెప్పాను. కాబట్టి ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మెట్ ఎలా ఉండాలంటే ఏ బై ఏఎక్స్ ప్లస్ బి ఫార్మెట్లో ఫస్ట్ ఒకటి ఉండాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ న్యూమరేటర్ బై డినామినేటర్ b f of x by g of x be a proper fraction to each non repeated factor ax plus b of g of x. ante denominator lo ax plus b idu oka linear polynomial matadi. ante for example a badulu 2 b badulu 8 meter anko 2x plus 8 ananamata, ante linear polynomial. there will be a partial fraction of the form, ఏ విధంగా ఉంటుంది ఆ ఫామ్ అంటే ఏ బై ఏక్స్ ప్లస్ బి వియర్ ఏ ఈజ్ నాన్ జీరో రియల్ నెంబర్. అంటే ఇందులో ఈ మోడల్ వచ్చినటువంటి సమ్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఎలా చేయాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో టోటల్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ రూల్ 1 ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి ఏ అనుకోండి, ఫైవ్ ఎక్స్ ప్లస్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి అన్నట్ట నాకు ఈ డైరెక్ట్ కనబడకుండా ఇది ప్రొడక్ట్గా ఇచ్చారు. కాబట్టి దీన్ని ఏం చేయమన్నాడు, రీసాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చేశాడు. కాబట్టి దీన్ని మనం ఎలా రాయాలంటే ఇక్కడ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి టూ నాన్ జీరో రియల్ నెంబర్స్ మనం తీసుకోవాలి. ఎలా అంటే 5x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. జాగ్రత్తగా చూడాలి ఈ సమ్, జాగ్రత్తగా చూస్తేనే సమ్ అర్థమవుతుంది. ఓకే, 5x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1ని దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ని మీకు కనుక్కోవాలి దీన్ని. సో టోటల్గా నాకు 2 ఉంది కాబట్టి, అంటే 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ బై సంథింగ్ అంటే ఏ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1. మీకు తెలుసు ఇది ఈ విధంగా మనకి ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈ రెండు కూడా ఎల్సిఎం మనం తీయాలని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ప్రొడక్ట్ అనేది డినామినేటర్లో ఉంటుంది. ఈ
వాల్యూ బై ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఇది ఉంటుంది కాబట్టి ఈ న్యూమరేటర్తో ఇది మల్టిపుల్ చేయాలి. అంటే ఏంటి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ టూ, అంతే కదా. ఈ వాల్యూ బై ఈ వాల్యూ అయిపోతే ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగులుతుంది ఎక్స్ ప్లస్ టూ ఇంటూ బి, బి ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. నౌ మల్టిపుల్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ మైనస్ ఏ ఇంటూ వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ బి ఇంటూ టూ టూ బి బై ఈ ప్రొడక్ట్ అలాగే రాయండి ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు ఏముంది ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు, కాబట్టి డినామినేటర్ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చా, ఈక్వల్ టుగా డినామినేటర్ రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఎలా మనం తీసుకోవచ్చు, కాబట్టి ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఎలాగా ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఈ రెండు ఒక దగ్గర రాయండి ఎక్స్ ఎక్స్ అన్ని కూడా ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఇంకా మైనస్ ఏ ప్లస్ టూ బి మైనస్ ఏ ప్లస్ మళ్ళీ దీన్ని ఇంకోలా కూడా రాయచ్చు చూడండి కంటిన్యూస్ ఉంది ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిలో కామన్ ఏం తీయచ్చు ఎక్స్ ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి రిమైనింగ్ ఇదంతా కాన్స్టెంట్ కదా మైనస్ ఏ ప్లస్ టూ బి. సో నాకు లెఫ్ట్ వైపు నాకు ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఉంది, రైట్ సైడ్ ఏమొచ్చి నాకు ఇలాగా ఎక్స్ ఇంటూ సంథింగ్ మైనస్ కా ఇదంతా కూడా కాన్స్టెంట్. సో కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలి కంపేరింగ్, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అనేది కంపేర్ చేయొచ్చు, కాన్స్టెంట్స్ అనేది కూడా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఎంత ఫైవ్, దానికి అది ఈక్వల్ అవుతుంది. అందుకే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది ఈక్వేషన్ వన్. కాన్స్టెంట్ ఎంత ఉంది ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్, ఇక్కడ కోఎఫిషియెంట్ ఫైవ్ కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఇక్కడ కాన్స్టెంట్ వన్ ఉంది, వన్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కూడా కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఏ ప్లస్ టూ బి ఈక్వల్ టు ఎంత రాయాలి వన్, ఇది ఈక్వేషన్ టూ. సాల్వ్ వన్ అండ్ టూ, సాల్వ్ వన్ అండ్ టూ, వన్ అండ్ టూ సాల్వ్ చేస్తే చూడండి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఏ ప్లస్ టూ బి ఈక్వల్ టు వన్ క్యాన్సిల్ టూ బి ప్లస్ బి త్రీ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ దెర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై త్రీ అంటే టూ. సో బి వాల్యూ టూ అని అర్థమాట. ఈ బి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ వన్లో సబ్మిట్ చేయండి. ఇందులో సబ్మిట్ చేశారనుకోండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కదా ఈక్వల్ టు ఫైవ్ దెర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ, ఫైవ్ మైనస్ టూ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ. సో ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ పార్షియల్ ఫ్రాక్షన్ని రీసాల్వ్ చేయమన్నారు కాబట్టి దీన్ని మనం రాసుకున్నాం లెట్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ని ఏ బై సంథింగ్ ప్లస్ బి బై సంథింగ్ దీన్ని ఈక్వేషన్. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఏబి వాల్యూ ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి ఈక్వేషన్ క్యాపిటల్ వన్లో సెట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఏమొచ్చు చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎంతమ్మది ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎంతమ్మ ఏ వాల్యూ ఎంత త్రీ, అంటే త్రీ బై త్రీ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది టూ, టూ బై ఎంతమ్మా టూ బై ఎక్స్ మైనస్ వన్ అంటే
मन की p by q format लो ఉన్నటువంటి partial ఈ యొక్క fraction ని రీసాల్వ్ అంటే ఏ విధంగా మనం సాల్వ్ చేస్తున్నాం అంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఇలాగా భిన్నాలుగా విడగొడుతున్నాం అన్నమాట ఫ్రాక్షన్స్ కదా అలా విడగొట్టే టాపికే ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్ అర్థమైందా నౌ రూల్ 1 పరంగా అయితే మనం ఇందాక సమ్ కరెక్ట్గా నేర్చుకున్నాం ఇందాక సమ్ అందరికి అర్థమై ఉంటుంది ఇప్పుడు రూల్ 2 పరంగా अगेन आई एक्सप्लेन रूल वन इंदल संबंधी चला जाग्रत नेबी नौ रूल वन परंग इट मेथड वस्तु इंदाक दाटो डिनामेटर प्रोडक्ट अने वे फॉर एग्जांपल टू एक्स माइनस वन एक्स माइनस वन प्रोडक्ट वे सर अलग का क्वाड्रेटिक इक्वेशन रूप में क्वाड्रेटिक एक्सप्रेशन रूप में उदी क्वाड्रेटिक एक्सप्रेशन रूप में उबी दी प्रोडक्ट कम मार्चकोवच्छ కాబట్టి దీన్ని మనం సెపరేట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ చిన్న క్లాసెస్లోనే నేర్చుకుని ఉంటాం ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 17x + 30 అంటే ఇది సెపరేట్గా రాసుకొని దాని యొక్క ప్రోడక్ట్ అనేది మనం అక్కడ రాయాలి కాబట్టి ఇక్కడ హియర్ కంపేరింగ్ విత్ ax² + bx + c = 0 తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 2 బి వాల్యూ 17 సి వాల్యూ 30 = 0 గా రాసుకుంటూ ఏ వాల్యూ 2 బి వాల్యూ 17 సి వాల్యూ 30 ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం మనం ఫ్యాక్టర్స్ ఎలా కడతాం ఆ రెండు మల్టిపుల్ చేస్తే మధ్యలో ఉన్న వాల్యూకి ఈక్వేట్ అవ్వాలి 230 చేరంత 60కి మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా చేసుకో నియర్ యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 17 రావాలి చూడండి 23 సార్ 512 చేరంత 60 రెండు యాడ్ చేస్తాను అనుకోండి అమ్మా వచ్చేస్తుందా 17 వస్తుంది కదా అదే నేను ఇక్కడ రాస్తున్నా ఎలా 2x² + ఈ 17x ని ఎలా స్ప్లిట్ చేస్తున్నాం చూడండి 2x² + 5x + 12x + 30 = 0 సో ఈ రెండు కామన్ ఏం చేయొచ్చు 2x కామన్ తీస్తే ఇంకా ఏమైనా ఎంత ఉంటుంది x + 5 నో మనం రివర్స్ రాసుకుందాం లేకపోతే ఇంకా ఈజీ అవుతుంది కదా ఈ రెండు ఒకదారు రాసుకోండి అంటే 5x 12x అంటే 2x² + 12x + 5x + 30 = 0 ఇప్పుడు కామన్ తీయండి 2x కామన్ తీసారు అనుకోండి x + 6 2x అంటే 2x² + 2 6 = 12 x 12x + ఈ రెండు కామన్ 5 కామన్ తీసారు అనుకోండి ఎక్స్ ఇక్కడ దగ్గర రిమైనింగ్ ఉంటుంది ఇక్కడ 5 హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్ సో బ్రాకెట్లో రెండు కూడా కామన్గా వస్తుంది అది x + 6 × x + 6 సో x + 6 కామన్గా ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ అనేది బ్రాకెట్లో ఉన్నది x + 6 బ్రాకెట్ బయట 2x + 5 = 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నదాన్ని ఇలా ప్రోడక్ట్ కింద రాయడం ఇలా రాసుకోవాలి అదే దాన్ని అదే క్వశ్చన్ని ఇందులో ఉన్నదాన్ని ఇలా ప్రోడక్ట్ కింద రాసుకోవాలి అది ఇక్కడ అర్థమైందా అందరికి సో చూడండి ఇక్కడ 13x + 43 / దీని అంతా ఎలా రాయొచ్చమ్మా ప్రోడక్ట్ కింద x + 6 × 2x + 5 ఇందాక మనం రూల్ 1లో ఒక సమ్ చేసాం అందులో చూడండి సేమ్ ఇలాగే కదా ప్రోడక్ట్ ఉంది డినామినేటర్లో అంటే ఈసారి ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు టైప్ 1 పరంగా ఇలాంటి మోడల్ మనకి ఇచ్చినప్పుడు ఇలా ప్రోడక్ట్ కింద రాసుకోవాలి అని చెప్తున్నారు అర్థమైంది అందరికీ ఇక్కడ దీన్ని ఇలా రాసుకున్నప్పుడు తెలుసు కదా ఇంకా ఏ బై
something ante a by x plus 6 plus b by remaining 2x plus 5 tin emon kali capital 1 athamaindi idi ippudu a b ni manam find cheyali ante kada a b ni manam determine cheyali so ab ikkada ab anedi constant kabatti ab ni e vidhanga manam define e vidhanga manam find cheyali ante ఈ రెండింటికి ప్రొడక్ట్ ఏంటి తెలుసు కదా సిమిలర్ ఇందా లగేజ్ చేసాం సమ్ సేమ్ మెథడ్ టైప్ వన్ అంతా కూడా ఇదే మెథడ్లో ఉంటుంది అర్థమైంది సో ప్రొడక్ట్ ఎంత ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ బై తెలుసు కదా రెండు క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏ ఇంటూ ఏ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఇవాళ ఇవాళ క్యాన్సిల్ అయిపోతే బి ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ మన లెఫ్ట్ వైపు ఏముంది ఇదే కదా 39x ప్లస్ 43 బై ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ సో డినామినేటర్లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు న్యూమినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు కాబట్టి ఈ న్యూమినేటర్ ఇది టాప్లో ఉన్న వాల్యూ రెండు కూడా ఈక్వల్ చేసుకోవాలి అంతే కదా ఏబి కాన్స్టెంట్స్ కాబట్టి ఇప్పుడు ఏబిని మనం ఫైన్ చేయాలి సో నాకు ఇక్కడ లెఫ్ట్ వైపు ఏంటి చూడండి చెప్పండి అక్కడ 13x ప్లస్ 43 13x ప్లస్ 43 ఈక్వల్ టు ఏ ఇంటూ 2x మైనస్ 2x ప్లస్ 5 ప్లస్ b ఇంటూ x ప్లస్ 6 ఇక్కడ ఈక్వల్ టు a ఇంటూ 2x అంటే 2ax a into 5 అంటే 5a b into x అంటే bx plus b into 6 6b ఇప్పుడు దీంట్లో x ని ఏదైతే ఉందో రెండు ఒక దగ్గర రాసుకోండి అంటే x కామన్ తీసుకున్నారు అనుకోండి మీకు ఇంకా ఈజీ అవుతుంది x ని కామన్ తీస్తే 2a plus b ఉంటుంది ఇంకా రిమైనింగ్ ఎంత కాన్స్టెంట్ కాబట్టి 5a plus 6b అంటే 2ax plus bx ని ఒక దగ్గర రాసుకుంటే రెండింటిలో x కామన్ తీసుకున్నా అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ 2a ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది b రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ రాసాను లెఫ్ట్ వైపు నాకు ఏముంది 13x ప్లస్ 43 ఇప్పుడు ఏం చేయాలి కంపేరింగ్ విత్ కోఫిషియన్స్ ఈక్వల్ ఉంది కాబట్టి రెండు వైపులా కంపేరింగ్ కోఫిషియన్స్ అండ్ కాన్స్టెంట్స్ కంపేరింగ్ కోఫిషియన్స్ నౌ కంపేరింగ్ కోఫిషియన్స్ ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎంత 13 ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది 2a ప్లస్ b ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఈక్వేట్ చేయాలి అంటే ఎలా 2a ప్లస్ b ఈక్వల్ టు 13 ఇది ఈక్వేషన్ వన్ అన్నమాట ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది 43 అక్కడ ఎంత ఉంది కాన్స్టెంట్ 5a ప్లస్ 6b అంటే 5a ప్లస్ 6b ఈక్వల్ టు 43 ఇది ఈక్వేషన్ 2 నౌ సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2 వన్ అండ్ టూ సాల్వ్ చేసినప్పుడు సాల్వ్ వన్ అండ్ టూ ఏంటి 2a ప్లస్ b ఈక్వల్ టు 13 5a ప్లస్ 6b ఈక్వల్ టు 43 సో నాకు ఇక్కడ ఏ అనే కాన్స్టెంట్ అనేది రిమూవ్ అవ్వాలి లేదంటే బి అనే కాన్స్టెంట్ అనేది రిమూవ్ అవ్వాలి అవ్వాలంటే ఇక్కడ దీనికి ఆప్షన్ ఎంత ఉంది 1 దీనికి ఆప్షన్ 6 ఉంది కాబట్టి దీన్ని 6తో మల్టిపుల్ చేయండి దీన్ని 1తో మల్టిపుల్ చేయండి అంతే కదా కాబట్టి 6తో ఇదంతా మల్టిపుల్ చేస్తే 6 2 జర్ 12 ఏ 6 1 జర్ 6 బి 6 13 జర్ 70 70 78 వన్తో సేమ్ వాల్యూ కదా వన్తో మల్టిపుల్ చేస్తే 5a ప్లస్ 6b ఈక్వల్ టు 43 సైన్ మారిపోతుంది కదా సైన్స్ అన్నీ కూడా మారు ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా రిమైనింగ్ 12 మైనస్ 5 అంటే 7a 7a ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 35
7 a is equal to 35. Therefore, a is equal to 35 by 7 and 7. 7. A value? 5. Therefore, a value? Ippudu a value substitute in? Equation 1. Equation 1 kaabatti 2 a value ento 5 kada 2a plus b equal to 13. 2 5 is 10. 10. 3. So b is equal to 13 minus 10 and then the 3. Therefore b value 3. Ippudu a value b value anedi constant kaabatti ee constants rendu kuda ee bigger equation 1 lo one substitute cheyam. ఆ సబ్జెక్ట్ చేసేదే దీన్నే పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అది, ఎంత వస్తుంది అది, ఎంత వస్తుంది, ఏ వాల్యూ ఎంత ఉంది అక్కడ, ఫైవ్ అంటే ఫైవ్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ బి వాల్యూ ఎంత, త్రీ బై టూ ఎక్స్ ప్లస్ ఫైవ్. ఇలా రాసుకోవడాన్నే ఇలా సమ్ చేయడాన్నే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో టైప్ వన్ రూల్ వన్ యొక్క మెథడ్. అర్థమైంది అందరికీ? అర్థమైందా? థ్యాంక్ యూ. రూల్ టూ ఏం చెప్తుందంటే, రూల్ వన్ ఏ బై సంథింగ్ ప్లస్ బి బై సంథింగ్ వాల్యూ ఉంటుందని మీరు చూసారు. ఇప్పుడు రూల్ టూకి వచ్చేసరికి ఏ బై సంథింగ్ అంటే ఏ ఎక్స్ ప్లస్ బి, ఇది ఒక పాలినోమియల్ ప్లస్ ఏ టూ బై ఏ ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ తర్వాత క్యూబ్ అండ్ సో ఆన్ ఎన్ వరకు. అంటే ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్ ఉందనుకోండి, చూడండి కాన్స్టెంట్స్ దీన్ని ఎలాగో మనం పార్షియల్ ఫ్రాక్షన్కి ఏబీల కింద డివైడ్ చేసుకుంటాం. రిమైనింగ్ ఇది ఉంది, డినామినేటర్ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ బై ఎక్స్ మైనస్ త్రీ అని, తర్వాత ఏ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అని, తర్వాత బి బై ఎక్స్ మైనస్ సి బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అని మనం క్లియర్గా దాన్ని స్కిప్ చేయాలి. దాన్ని కదా పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టుకోవాలి, భిన్నాల్ని విడగొట్టుకోవడాన్ని పార్షియల్ పాక్షిక భిన్నాలు అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకుంటున్నారు, దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్. నాకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి మనం రఫ్లో ఏం చేసుకోవాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రఫ్లో మనం వేరేగా చేసుకోవాలి. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేసుకుంటామంటే ఈ సమ్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ మైనస్ త్రీ ఉంది కదా, ఎక్స్ మైనస్ త్రీని అంటే ఈ వాల్యూని ఏ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ త్రీ అంటే ఇది మాట టు ది పవర్ ఆఫ్ వన్ కదా ప్లస్ బి బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ త్రీ ఏముంటుంది హోల్ క్యూబ్, అంతే కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎల్సిఎమ్స్ అన్నీ కూడా ఎల్సిఎమ్ అన్నీ కూడా ఒక దగ్గర కాంటాక్ట్ చేయాలి, గెట్ టుగెదర్. ఐ మీన్ దీనికి ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అనేది వీటన్నిటికి కూడా ఎల్సిఎమ్ అవుతుంది కాబట్టి ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ త్రీ అంటే ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మిగులుతుంది, ఆ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్. దెర్ఫో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఇంకా రిమైనింగ్ ఎక్స్ మైనస్ త్రీ ఉంటుంది, ఆ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఈ న్యూమరేటర్ అంటే బి ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ త్రీ అంటే క్యాన్సిల్ అయిపోతే వన్ మిగులుతుంది, ఆ వన్ ఇంటూ న్యూమరేటర్ సి, సి ఇంటూ వన్ సి. సో నాకు లెఫ్ట్ వైపు ఇదే కదా ఉంది, సో నాకు లెఫ్ట్ వైపు ఉన్నది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ హోల్ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్. దెర్ఫోర్ ఈక్వల్ టు కాబట్టి రెండు క్యాన్సిల్, దెర్ఫోర్ టాప్లో ఉన్నదంతా కూడా ఒక దగ్గర నీట్గా రాసుకోవాలి. అంటే ఏ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్ ఏ విధంగా జరుగుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ సి కదా. దీన్ని స్విచ్ చేయండి జాగ్రత్తగా, ఏ విధంగా ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అనేసరికి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి, టూ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ మైనస్
b into 3 3b plus c మళ్ళీ దీన్ని వెనుకొట్టండి మల్టిపుల్ చేయండి ఏతోని అంటే ax స్క్వేర్ ప్లస్ 9a మైనస్ 6ax ప్లస్ bx మైనస్ 3b ప్లస్ c అర్థమైంది అందరికీ రైట్ ఇందులో x స్క్వేర్ అనేది ఫస్ట్ రాయండి x స్క్వేర్ x ని తర్వాత నెక్స్ట్ ఒకదారి రాయండి ఈ రెండు కూడా x కాబట్టి మైనస్ 6ax ప్లస్ bx ఇంకా రిమైనింగ్ అంతా కూడా కాన్స్టెంట్ కాబట్టి 9a మైనస్ 3b ప్లస్ c సో ax స్క్వేర్ ఈ రెండులో కామన్ నేను x కామన్ తీస్తే x కామన్ తీసాను అనుకోండి ఇంకా రిమైనింగ్ ఏముంటుంది మైనస్ 6a ప్లస్ b ఉంటుంది ఈ రెండులో నుంచి x కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ అంతా కూడా కాన్స్టెంట్స్ 9a మైనస్ 3b ప్లస్ c లెఫ్ట్ వైపు ఇదే కదా ఉంది ఎక్స్ స్క్వేర్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ సో నౌ కంపేరింగ్ బోత్ కోఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు ఎంత ఉంది ఏ కాబట్టి దీని ముందు ఎంత ఉంది వన్ దేర్ఫోర్ ఏ వాల్యూ వన్ ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉంది కోఫిషియెంట్ ఫైవ్ కోఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ నౌ కోఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హియర్ సో మైనస్ సిక్స్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ రిమైనింగ్ ఎంత కూడా కాన్స్టెంట్ కాబట్టి నైన్ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సి ఈక్వల్ టు సెవెన్ ఇది ఈక్వేషన్ త్రీ ఇప్పుడు ఏ వాల్యూ వన్ కాబట్టి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామని ఆటోమేటిక్ బి వచ్చేస్తుంది కదా అంతే కదా హలో నౌ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ టూ అంటే సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ టూ హియర్ మైనస్ సిక్స్ ఇంటూ వన్ ప్లస్ బి ఈక్వల్ టు ఫైవ్ మైనస్ సిక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఫైవ్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ సిక్స్ సో బి ఈక్వల్ ఎంత లెవెన్ ఆన్సర్ ఈస్ లెవెన్ నా రిమైనింగ్ ఏముంది సి కావాలి సో నాకు ఏ వాల్యూ తెలిసిపోయింది బి వాల్యూ తెలిసింది కాబట్టి ఏ బిని థర్డ్లో ఈక్వేషన్ థర్డ్లో సబ్స్టిట్యూట్ చేయండి 9 ఇంటూ వన్ మైనస్ త్రీ ఇంటూ లెవెన్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ నైన్ వన్స్ అండ్ నైన్ మైనస్ 33 ప్లస్ సి ఈక్వల్ టు సెవెన్ సి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ నైన్ ప్లస్ 33 33 ప్లస్ సెవెన్ 40 40 మైనస్ నైన్ 31 దేర్ఫోర్ సి వాల్యూ 31 ఈ ఏ సి ఏ బిసి వాల్యూస్ అన్ని కూడా ఈక్వేషన్ ఇదే కదా మనం అనుకుంటాం ఇదే కదా క్యాపిటల్ వన్ అనుకున్నాం మనం మొదటి నుంచి సో అందరూ సబ్ చేయాలన్నమాట అలా సబ్ చేస్తే ఏ వాల్యూ ఎంత ఉంది అక్కడ వన్ అంటే వన్ బై ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ లెవెన్ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఎంత వచ్చింది 31 31 బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అని అర్థం అన్నమాట ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్ని మనం జాగ్రత్తగా చేయాలి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి టైప్ వన్ పరంగా టైప్ టూ పరంగా మనకి మెథడ్స్ ఉంటాయి కాబట్టి సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇస్తాను నేను ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చేయాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్